పై నిప్పులు చెరిగారు. ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు సింపతి కోసం హాస్పిటల్ల చుట్టూ తిరుగుతుంటారని ఎద్దేవా చేశారు. మునుగోడులో ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలు తమ నియోజకవర్గాల్లో ఏం చేశారో చెప్పాలన్నారు. మునుగోడులో ఎమ్మెల్యేగా ఆయన ఆడ కూడా గిట్లే గెలవక ముందు ఇక విపరీతమైన మాటలు మామూలు ఉండేవి ఆయన మాటలు. నేను రైలు తెస్తా అంటాడు, దుబ్బాకకు రైలు తెస్తాడు, ఆడ కూడా నమ్ముతాడా? నేను ఎడ్లు కొనిస్తున్నా అన్నాడు, ఎడ్లు కొనిస్తా. ఇంటింటికి ఎవరైతే ఉద్యోగం రాని యువకులు ఉన్నారో అందరికీ 3000 రూపాయలు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిండు. చేనేత కార్మికులు ఉంటారు మా దగ్గర దుబ్బాకల, చాలామంది ఉంటారు. ఆడపోయి చేనేత కార్మికులకు క్లస్టర్ ఓపెన్ చేస్తా నా సొంత డబ్బులతోటి. నా దగ్గర పుష్కలంగా డబ్బులు ఉన్నాయి, నేను ఒక సగం పెట్టుకుంటా. కితాలు అని అబద్ధాలు మా ఆషామాషి లేవు. ఇక మల్లన్న సాగర్ ముంపు గ్రామాలలో కూడా దుబ్బాక నియోజకవర్గంలకు మిగతా వాళ్ళు ఇచ్చిన దానికంటే డబ్బులు ఇప్పిస్తా అన్నాడు. ఇప్పించకపోతే ప్రశ్నలో చెప్పిండు మీ అందరి